డియర్ ఫ్రెండ్స్, ఈ జడ్జిమెంట్ డెలివర్డ్ బై హానరబుల్ జస్టిస్ శ్రీ లక్ష్మీనారాయణన్ ఆఫ్ హానరబుల్ మద్రాస్ హైకోర్ట్. ఈ జడ్జిమెంట్ ఏంటంటే, తెలుగులో మనం దాన్ని డిస్కస్ చేస్తున్నాం. పర్టికులర్లీ ఫర్ ది స్టూడెంట్లు ఎవరెవరైతే తెలుగులో చదివి లా చదువుతున్నారో, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ చంద్రచూద్ గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నీ అన్ని భాషల్లోకి అనువదించాలని ఒక గోల్గా పెట్టుకున్నారు, ఒక మిషన్. అండ్ దాన్ని ప్రధానమంత్రి గారు అభినందించారు రీసెంట్ 75th కాన్ఫరెన్స్లో. మంచి జడ్జిమెంట్స్. నేను వెంకట్ శివకుమార్ని కాలేజ్ స్టూడెంట్స్కి, లా చదివే వాళ్ళకి, చాలామంది లా స్టూడెంట్స్ మామూలు కాలేజెస్లోనే చదువుతారు, చదివేసి మనకు తెలుసు ఎలా పాస్ అవుతున్నారు, ఏంటి లా కాలేజెస్ అని 39-40 సబ్జెక్టులు చదవాలి. పాస్ అవడం అనేది చాలా ముఖ్యం, అది చాలా ఈజీగా జరుగుతుంది. కానీ ఈ లా అనేది చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్. ప్రాక్టీసింగ్ సక్సెస్ఫుల్లీ ఇన్ హైకోర్టు, లోవర్ కోర్ట్, సుప్రీం కోర్ట్ అనే దానికి ఎలాగ మనం ప్రయత్నించాలి, ఎలాగ ఎక్విప్ చేసుకోవాలి, ఈ యొక్క లెక్చరు అందరు స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి, ఇన్ పర్టికులర్ యంగ్ లాయర్స్ ఉపయోగపడేలాగా నా జడ్జిమెంట్ అనాలిసిస్నే తీసుకెళ్తున్నాను. చాలా బాగా ఇచ్చారు. అంటే ఈ కేసు ఏంటంటే, ముస్లిం భార్యాభర్తలు గొడవల వల్ల దూరంగా ఉంటున్నారు, విడిపోలేదు, డైవర్స్ అనేది జరగలేదు. అమ్మాయికి కూతురు కూడా ఉంది. ఇతను డాక్టర్ అన్నమాట. సో ద ఎంటైర్ కేస్ ఇస్ దిస్. ఆవిడ మెయింటెనెన్స్ కేసు డిసైడ్ చేసే లోపల, నాకు ఇంటీరియర్ మెయింటెనెన్స్ కొంత మెయింటెనెన్స్ కావాలి, నేను బతకడానికి ఇంత డబ్బు కావాలి, నా కూతురికి చదువు ఆటికి కూడా కావాలి అని చెప్పి కేసు. లోవర్ కోర్ట్ వచ్చి మెయింటెనెన్స్ 20,000, 10,000 వచ్చేసి పిల్ల కోసం అని ఇచ్చారు. ఆ కేసు గురించి మనం ఎలాగ అనలైజ్ చేద్దాం. ఈ కోర్టు ఎలా తీసుకెళ్తున్నానంటే, ఆ జడ్జిమెంట్ ఫస్ట్ మనం అసలు కేసు ఏంటి, ఎవరి తరఫున వాదిస్తున్నాం. ఈ కేసు బై నేచర్ మీరు చూసారంటే, ఇట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ వైఫ్. ఇట్ ఈస్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద వైఫ్ బికాజ్ డాక్టర్ చదివి పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వాడు ఆ అమ్మాయిని వదిలేసి, దెన్ రిఫ్యూజింగ్ టు వాళ్ళ కూతురికి చదువుకి వాళ్ళు ఉండటానికి కూడా చేయలేదంటే అది అమానుషం. సో కేస్ ఈజ్ ఆల్వేస్ గాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది అపీల్ కదా, ఇది హస్బెండ్ అపీల్ చేసుకున్నాడు, ఈవిడికి వస్తుంది. అంటే అంత క్లిష్టమైన కేసు వచ్చినప్పుడు మీరు ఆ హస్బెండ్ తరపు న్యాయవాది అయితే ఎలా వాదిస్తారు? అండ్ నౌ సెకండ్లీ, మనం బెంచ్ని చూడాలి. బెంచ్ ఎలాంటి బెంచ్, ఎటువంటి జడ్జి కూర్చున్నాడు అన్నది ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క జడ్జిలు ఒక్కొక్క విధమైనటువంటి లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి. దో జడ్జి అనే పొజిషన్లో ఇద్దరు పెట్టిన ఎవిడెన్స్ని చదివి చూసి లా అండ్ డెసిషన్ ఇవ్వాలి. అందుకనే ఒక లాయర్ అనే అతను ఈజ్ ది ఫస్ట్ ది ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్. మనం జడ్జి గారికి తప్పులు మిస్లీడింగ్ అంతా చేయకూడదు, అంటే చాలా సీరియస్ ఆఫెన్స్. సో ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు ద కోర్ట్, తర్వాతే క్లయింట్. రీసెంట్ జడ్జిమెంట్స్ ఆల్సో ఆనరబుల్ జస్టిస్ అభయ్ ఒక చెప్పారు, ఫైన్ చేశారు, అడ్వకేట్ ఆన్ రికార్డ్ మిస్రెప్రజెంటింగ్ అండ్ సప్రెసింగ్ ద మెటీరియల్ ఎవిడెన్స్, అది దానికి అన్నమాట. సో ఆయన ఒక పాయింట్ చెప్పారు ఏంటంటే, ఒక అతను మర్డర్ కేసు వచ్చింది మీ దగ్గరికి, నువ్వు ఆడ వచ్చి నేను మర్డర్ చేశానండి అని చెప్పి ఒప్పేసుకున్నాడంటే, దెన్ యూ షుడ్ నాట్ టేక్అప్ ద కేస్. బట్ లేదు సార్, నేను మర్డర్ చేయలేదు, దిస్ ఈజ్ మై కేస్ అన్నాడంటే, ఓకే దట్ యూ కెన్ టేక్.
ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ టు డిసైడ్ వెదర్ హి హస్ మర్డర్డ్ అండ్ దెన్ కమింగ్ టు మీ అండ్ ఆల్. అంత ఇంపార్టెన్స్ మిత్రులారా అందరూ చూసుకోవాలి. జస్టిస్ లక్ష్మీనారాయణ గారు గురించి మీకు, ఆయన చాలా రీసెంట్గానే యంగ్ మ్యాన్, యంగ్ జడ్జ్, ఈయన మద్రాస్ లా జర్నల్కి ఎడిటర్గా ఉండేవాడు. అంటే ప్రతి జడ్జ్మెంట్స్ని, గుడ్ జడ్జ్మెంట్స్ అన్ని అనలైజ్ చేసి రిపోర్టింగ్లో ఇచ్చాడు. స్వతహాగానే అతి తెలివైనటువంటి జడ్జ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ధర్మ నిరతుడు వాళ్ళ. అంటే ప్రతి ఒక్క, నేను చూస్తూ ఉండేవాడిని లాయర్ కింద. అపార్ట్ ఫ్రమ్ దట్ అందరూ నేషనల్ లా స్కూల్ కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు అందరూ ఆయన దగ్గర అపియర్ అయిన వాళ్ళు చెప్తారు బ్రహ్మాండంగా అనలైజ్ చేస్తారు. వీళ్ళు జడ్జిలుగా వచ్చారంటే వాళ్ళు చాలా నాలెడ్జ్, బెస్ట్ ప్రాక్టీస్లో ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళు ఒక దే వాంట్ దేర్ లవ్ ఫర్ దట్ సర్వీస్ డ్రివెన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది జడ్జ్ గారు యంగ్, 40-45 ఏళ్ళు చిన్నవాడు, చిన్న చిన్న జడ్జ్, బట్ నాలెడ్జ్ చాలా. ఈ రిక్వెస్ట్ మద్రాస్ హైకోర్టు చూశారంటే, అంటే నేను ఇక్కడే అపియర్ అవడం వల్ల నాకు అదర్ కోర్ట్స్ తెలియదు, సుప్రీంకోర్టు తెలుస్తుంది. చాలా గొప్ప జడ్జిలు ఉన్నారు, చాలా మంచి జడ్జిమెంట్స్. వీఆర్ పిక్కింగ్ 1 or 2 జడ్జిమెంట్స్, అన్ని అన్ని భాషల్లోనూ మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. ఈయన గురించి కొంచెం చెప్పాలి. రీసెంట్గా ఆయన నాలెడ్జ్ గురించి, ఆయన ఏం చేశారంటే ఒక మీటింగ్లో ఈ సపోజ్ టు స్పీక్ ఆన్ పరాశరన్ గారు, సీనియర్ పరాశరన్ గారు రామాయణంలో జరిగిన విషయాలన్నింటినీ, ధర్మాన్ని ఎలాగ జస్టిస్ చేయాలి, జస్టిస్ డిస్పెన్సేషన్ అండ్ రామాయణ్ అని ఒక చక్కటి బుక్ రాశారు. ఆ బుక్ని వ్యాఖ్యానం ఈయన మాట్లాడారు ఒక కొంత పార్ట్. ఎంత బాగా మాట్లాడారంటే, ఐ జస్ట్ టీచ్ డిస్కస్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. రాముడు ధర్మాత్ముడు, రామో విగ్రహవాన్ ధర్మ. ఆయన వాలిని బాణంతో కొడతాడు. ప్రచండ విక్రమార్కుడైనటువంటి రాముడు కోదండపాణి, మీరు చూశారంటే ఆ సుగ్రీవుడు రెండోసారి తనులు, ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు తనులు తింటాడు. అప్పుడు రామ వద్దు, వాడు ఉన్న వాడికి ఉండే స్ట్రెంగ్త్, నేనేదో చావు తప్పి కన్నులు ఒట్టపోయింది నాకు, నువ్వు నిజంగానే అనుకుందాం ఇప్పుడు రమ్మంటున్నావు వాలిని, చాలా కోపంలో ఉంటాడు వచ్చినవాడు, నువ్వు కోదండపాణి, నువ్వు ఆ బా సంధించేటప్పటికి ప్రచండమైనటువంటి శబ్దం వస్తుంది, ఏ దేశం నలుమూలలా వినపడుతుంది, నువ్వు దాని బాణాన్ని ఎక్కుపెట్టే సమయంలోనే చక్కని తిరిగి ఆయన రాము నీ యొక్క శక్తినంతా లాగేసి నిన్ను కూడా చంపేస్తాడు, ఈసారి నన్ను చంపడం, నేను చచ్చిపోతాను కోతిని. కానీ అప్పుడు రాముడు, మీరు రామాయణం, వాల్మీకి రామాయణం చదివితే రాముడు ఏమి అనడు, అతను అంత తగ్గించి మాట్లాడినా ఏం చూస్తే చాలా బాగా రాసి ఉంటుంది అన్నమాట రామాయణం. ఏం నవ్వకండా, నువ్వు వెళ్ళి పిలువు వాళ్ళని, రమ్మని చెప్పు, యుద్ధం చేస్తాం, నీకు ఇంకా నువ్వు ఎలా అయినా చచ్చేవాడువే కదా అనుకుంటున్నావు నువ్వు, సరే ఒకసారికి వెళ్ళు అని లక్ష్మణుడు చెప్తాడు, రాముడు చెప్పడు. అర్థమైంది కదా, రాము హనుమంతులు వారు కూడా రాముణ్ణి వచ్చి బ్రాహ్మణ రూపంలో వచ్చినప్పుడు రాముడు హనుమంతుని చూడడు అనమాట, లక్ష్మణుడు ద్వారా చెప్తాడు, లక్ష్మణుడు హనుమంతుడికి మాట్లాడుతాడు. ఏంటంటే రాముడు చక్రవర్తి భరతఖండానికి, ఆ యొక్క ప్రిన్స్లీ ఆ స్టైలు, ఆ యొక్క దర్పం అవన్నీ ఉంటాయన్నమాట. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఈ జడ్జి గారికి మద్రాసులో మోస్ట్ ఆఫ్ ద జడ్జెస్ కంబరామాయణాన్ని అలాగా అంత అలాగా మాట్లాడగలరు అనమాట, చాలా బాగుంటుంది. సో అప్పుడేమంటే రాముడు కూడా బాణం తీస్తాడు అనమాట, అవాలి వస్తాడు, యుద్ధం జరుగుతూ ఉంటుంది, ప్రచండమైనటువంటి శబ్దం వచ్చే లోపలనే వాలిని పడేస్తాడు, వాలి తక్క పడిపోతాడు. అంటే రాముడు విలివిద్య అంత అంత చాతుర్యం కలిగినటువంటి మహారాజు అనమాట ఆయన. అప్పుడు వాలి
రాముడి దగ్గరికి, రాముడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, ఫస్ట్ లక్ష్మణుడు వెళ్తాడు, తర్వాత రాముడు వెళ్తాడు. అప్పుడు వాలి అడుగుతాడు, రామ నువ్వు చాలా ధర్మాత్ముడు అని విన్నాను, నీ భార్యని రావణాసురుడు తీసుకెళ్ళిపోయాడు, అందుకని ఇతనితో సంధి చేసుకున్నావు కూడా విన్నాను, కానీ నేను అడిగేది ఏంటంటే నువ్వు నన్ను ఎందుకు చంపావు, నా మీద బాణం వేయటానికి ఏంటి కారణం, నేను కోతిని, కిష్కింధకి రాజుని, నువ్వు అయోధ్యాపతివి, భూమండలానికి రాజువి, మన ఇద్దరికి ఏ గొడవ లేదే, నువ్వెందుకు నన్ను ఇలాగా కొట్టావు, అది జ్యూరిస్డిక్షన్, కాన్సెప్ట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది. అంత బాగా చెప్పాడు లక్ష్మీనారాయణ గారు. రెండోది, వాలి రాముణ్ణి అంటున్నాడు, నువ్వు తప్పు చేశావు, నీ భార్య కోసం నన్ను వెనకాతలించి కొట్టావు, బిహైండ్, అది చాలా అన్యాయం అని చెప్తాడు. అప్పుడు రాముడు ఏం చేస్తాడంటే, ఇక్కడ ఏంటి, ప్రొసీజరల్ వైలేషన్స్, జ్యూరిస్డిక్షన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ అధర్మ, అధర్మం కోసం, నీ భార్య కోసం నువ్వు నన్ను చంపావు. అప్పుడు రాముడు చెప్తాడు, అలా కాదు, ఫస్ట్ జ్యూరిస్డిక్షన్ అంటే భరతుడు నా తమ్ముడైన రాజు చక్రవర్తి ఈ భరతఖండానికి, నేను భరతుడి యొక్క రిప్రజెంటేటివ్ని, ఏజెంట్, లా ఆఫ్ ఏజెన్సీ అండ్ రాటిఫికేషన్ వస్తుందని. సో నువ్వు చేసింది ఏంటి, నీ తమ్ముడు నీకోసం ఉన్నవాడిని ఏం వినకుండా కొట్టి తరిమేసుకో, అతని యొక్క భార్యని చెరపట్టి రోమన్ తోటి నువ్వు ఇక్కడే ఉంటున్నావు, చాలా తప్పు. నా రాజ్య భరతుడు రాజు, నువ్వు కోతివి, అనిమల్, మృగానివి, మృగాన్ని వేటగాడు ఎలాగ శిక్షిస్తాడు, బాణంతో కొడతాడు, వెనకాతలించే కొడతాడు, కాబట్టి నేను చేసింది ఏది తప్పు కాదు అంటే ఒక జడ్జ్. ఇప్పుడు మనకు జడ్జ్ అంటే డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి, ముగ్గురుగా ఉన్నాయి, కానీ చక్రవర్తి అయితే అన్ని పవర్స్ ఉంటాయి, బట్ అల్టిమేట్లీ అకౌంటబిలిటీ ఉంది. సో ఆయన అలాగ ఎక్స్ప్లెయిన్ చేశారు లక్ష్మీనారాయణ గారు. జ్యూరిస్డిక్షన్ అంటే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, సెకండ్ ప్రొసీజరల్ వైలేషన్, లా ఆఫ్ ఏజెన్సీ, న్యాచురల్ జస్టిస్, అన్ని విషయాలని రామాయణంలోంచి తీసుకొచ్చాడు ఆయన భీష్మ పితామహుడు పరాశరం గారు. అద్భుతమైన నాలెడ్జ్ తోటి ఆయన రామాయణం, డిస్పెన్సేషన్ ఆఫ్ జస్టిస్ అనే దాన్ని ఈయన మాట్లాడాడు అనమాట. ఈయన చెప్పింది చాలా అద్భుతంగా మాట్లాడు, అంటే ఆయన ఎంత నాలెడ్జ్గా ఉంటాడు, చిన్న చిన్న వయసు కూడా అయినా సరే ఎంత నాలెడ్జ్లో ఉండి ఉంటాడు. సో దేర్ ఫోర్ అతని ఆయన జడ్జిమెంట్స్ కూడా అంత రెస్పాన్సిబుల్గా ఉంటుంది. సో ఈ జడ్జిమెంట్ని మనం అనలైజ్ చేద్దాం. అంటే రెండు పార్ట్లో ఉంది ఫ్రెండ్స్, ఇది కాలేజెస్ అన్నిటికీ పంపిస్తున్నాం. అండ్ ఎలాగ నువ్వు లాయర్ ఆఫ్ పెటిషన్ అపిలెంట్, లాయర్ ఆఫ్ రెస్పాండెంట్, జడ్జ్ మైండ్ అండ్ దెన్ ద లీగల్ థింగ్స్ ఎలా సెటిల్ చేస్తారు అన్నదే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఇది నక్షల్లో నేను తీసుకెళ్తున్నాను, అసలైన జడ్జిమెంట్ కూడా తెలుగులోనే మాట్లాడతాం. వాట్ ఈస్ ద ఇష్యూ, ఆయన దగ్గర ఇష్యూ అంటే ముస్లిం మ్యారీడ్ ఉమెన్, ఆవిడ వచ్చి భార్య పిల్లలతోటి సపరేట్గా ఉంటుంది, భర్త వచ్చేసి ఏది పట్టించుకోకుండా నేను ఇవ్వను అంటున్నాడు, అదొక ప్రాబ్లం. ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు, ఆయన నేను డబ్బులు ఇవ్వను అంటున్నాడు పిల్లలకు కూడా, అంటే కర్కస్ కుడులాగా అయిపోయింది, వాడి డ్యూటీ వాడు చేయట్లేదు, దేర్ఫోర్ కేసు స్టార్టింగ్లోనే పోయింది. చాలా కష్టం అన్నమాట ఆవిడికి లాయర్, కానీ చాలా బాగా ఆర్గ్యూ చేసింది ఆవిడ, డిడ్ ది జాబ్ వెల్. అందులో అంత మహా తెలివైన జడ్జి ముందు ఆర్గ్యూ చేయగలగటం, నిలబడటం ఆయన అన్ని అనలైజ్ చేశారు అన్నమాట. సో ఈయన డెసిషన్ ఇచ్చాడు ఏమని, ఎస్ ఆమె తప్పులేదు, ముస్లిం మ్యారీడ్ ఉమెన్కి ఎంటైటిల్ టు మ్యారేజ్ మెయింటెనెన్స్. అది చెప్పటంలో ఆయన ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడంటే,
ఈవిడ ఏం చేసిందంటే అప్పీల్ వచ్చి సెక్షన్ 151 ఆఫ్ సిపిసి, అంటే ఇన్హరెంట్ పవర్స్ సివిల్ ప్రొసీజర్ కోడ్, దాన్ని యూజ్ చేసి నాకు ఇంత డబ్బులు కావాలి అని వెళ్ళింది. ఆ లోవర్ కోర్టు అగ్రి చేసింది. సో ఆయన జడ్జిమెంట్లో ఇక్కడ ఏమైంది, మనం ఫస్ట్ జడ్జిమెంట్ చూసినప్పుడే తెలిసిపోతుంది జడ్జి ఏ ఫ్యాక్ట్ మీద స్టార్ట్ చేస్తారు. జడ్జి గారు ఏం చేస్తారంటే, ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసులో తెలిసిపోతుంది జడ్జి, ఆ బెంచ్ ముందు వెళ్ళాలా లేదా అన్నది ది లాయర్స్ డిసైడ్ చేస్తారు, మీ అందరూ తెలుస్తుంది. జడ్జిస్ చాలా తెలివైన జడ్జి, అండ్ ఇట్ ఈస్ మై కేస్ క్లియర్ కట్ కేస్, ఇట్ విల్ హ్యావ్ ఎ సొసైటల్ ఇంపాక్ట్. సో దాని గురించి అంత తెలివైన జడ్జి ఏం చేస్తారంటే, వాళ్ళ నాలెడ్జ్ని పెట్టి న్యూ క్రియేట్ చేస్తారు అన్నమాట. జ్యూరిస్ ప్రూడెన్స్ ద లా ఆఫ్ సైన్స్ ఆఫ్ లా అనేది వస్తుంది, మనం చూద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే ముస్లిం లా, అది పర్సనల్ లా, అండ్ వెదర్ జడ్జ్ హిందూలా అంటే అందరికి అప్లికబుల్ అయిపోతుంది, జడ్జిమెంట్లు వచ్చేస్తాయి. కానీ హిందూ పర్సనల్ లాలో వచ్చి జడ్జికి ఏంటి పని అని చెప్పేసి వాళ్ళు గొడవలు పెట్టచ్చు. అప్పుడు 23 పారాగ్రాఫ్లు ఫ్యాక్ట్స్ తీసుకెళ్ళారు ఆయన. ఆ తర్వాత 23 నుంచి ఇస్లామిక్ లా గురించి మాట్లాడాడు. ఈ జడ్జి గారికి హిందూ ధర్మం కానీ ఇస్లామిక్ ధర్మం కానీ క్రిస్టియానిటీ కానీ అనర్గళంగా ఉంటాయి వాళ్ళ నాలెడ్జ్లో. దాన్ని ఓవర్గా చెప్పకుండా అది దాన్ని తీసుకొచ్చి డిస్కస్ చేశాడు ఆయన బ్రహ్మాండంగా. అది మీరు చదవాలి, నేను చదువుతాను. తర్వాత హిస్టరీ ఆఫ్ డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ తీసుకున్నాడు. ఇక్కడేం చూశారంటే ఆయన ఈజ్ ట్రైంగ్ టు ఫస్ట్ వాళ్ళకేం ముస్లిం పర్సనల్ లాలో హైకోర్టు ఎంటర్ అయ్యేటప్పుడు ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు అన్నది ఆలోచించి ఆయన ఏం చేశారంటే, ముస్లింల ప్రకారమే మొహమ్మద్ ప్రాఫిట్ ప్రవక్త గారు, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ, ఆ భర్త భార్యని పిల్లలు చూసుకోవటం అనేది వాడి యొక్క ధర్మం అని చెప్పింది తీసుకుంటుంది. దేర్ ఆర్ సమ్ జడ్జ్మెంట్స్ విచ్ ఆర్ అగెయిన్స్ట్ పేమెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ టు ముస్లిం వైఫ్, దాన్ని కూడా ఆ కౌంటర్ చేసేటట్టుగా మద్రాస్ హైకోర్టు జడ్జ్మెంట్ని ఆయన తీసుకున్నారు. అంటే ఆయన డెసిషన్కి వచ్చారు ఒక్కొక్కటి ఎలా తీసుకెళ్ళిన, బట్ థ్రెడ్ బేర్ అనాలిసిస్ చేశారు, దట్ ఈస్ వేర్ ది గ్రేట్నెస్. అప్పుడు ముస్లిం మ్యారేజ్ యాక్ట్ డిసొల్యూషన్ గురించి దాంట్లో బాగా డీటెయిల్డ్గా డిస్కస్ చేశారు. సెకండ్ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్, 151 ఎందుకయ్యా తీసుకొస్తున్నావు, ఆల్రెడీ దేర్ ఆర్ జడ్జ్మెంట్స్ ఇన్ ద కోర్ట్ దట్ 151 కెనాట్ బి అప్లైడ్, దాన్ని కూడా జస్టిఫై చేసి లేటెస్ట్ జడ్జ్మెంట్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని తీసుకొని అంతా ఫ్రమ్ ద ఏ టు జెడ్ అనాలిసిస్ చేశారు జడ్జి గారు. అండ్ నౌ జడ్జి గారు ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే, డాక్ట్రిన్ ఆఫ్ సోషియో ఎకనామిక్ జస్టిస్ యాజ్ వన్ ఆఫ్ ది గ్రౌండ్స్ ఫర్ రైట్ టు ఇంటర్ మెయింటెనెన్స్ అని చెప్పారు. సోషియో ఎకనామిక్ జస్టిస్ ఎంత బాగా రాశారంటే ఆ జడ్జిమెంట్ ఆ పార్ట్స్ పారా 56 57ని. సో ఈజ్ జస్టిఫైంగ్ ఒక ఆడవ మనిషి చైల్డ్ ఉన్న ఒక కూతురు ఉంది వాటికి పే చేయని అంటాడు ఏంటి వీడు, ఇంత సంపాదిస్తూ అతను ఏం చేశాడు, అతను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని పీడియాట్రిక్ సర్జన్ని అది ఇది అని పడేశాడు. దాంతో కేసు పోయింది, దాన్ని తీసి జడ్జి అనలైజ్ చేసింది. ఏంటిది మన ప్రవృత్తి, ఇప్పుడు జడ్జిమెంట్ అగేన్స్ట్ వెళ్తే వాట్ ఇంపాక్ట్ విల్ హ్యావ్ ఆన్ ది పాట్రియార్కల్ సొసైటీ, అండ్ ఇట్ ఈస్ సో హైలీ డామినెంట్ ఇన్ ముస్లిం, అన్ని దేంట్లో నార్త్ ఇండియాలోనూ హిందూ ఇది టూ మచ్గా ఉంటుంది, ఆడవాళ్ళని సప్రెస్ చేయటమే వీళ్ళ బాధ్యతగా పెట్టుకుంటారు. దాని మీద ఆయన ఉక్కుపాదాన మోపాడు. ఆ తర్వాత యూ క్యాంట్ గో స్ట్రిక్ట్గా ముస్లిం మ్యారేజ్ యాక్ట్ని, పర్పసివ్ ఇంటర్ప్రిటేషన్ ఇట్ హ్యాస్ టు బి బెనిఫిషియల్ లెజిస్లేషన్ ఆల్వేస్ విల్ గో విత్ ది పర్పసివ్ ఇంటర్ప్రిటేషన్. అండ్ ఈయన ఇంట్రొడ్యూస్ చేసింది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అండ్ ద గ్రాంట్ ఆఫ్ ఇంటరిమ్ మెయింటెనెన్స్. దెన్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏంటి,
దాంట్లో విమెన్ బాధింపబడిన యొక్క అభాగ్యురాలైనటువంటి భార్యకి ఎలాగ మనం దీంట్లో ఇంకో కొత్త ఏంటంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని చెప్పేసి తీసుకొచ్చాడు. అండ్ ఫైనలీ రోల్ ఆఫ్ జస్టిస్ ఈక్విటీ అండ్ గుడ్ కాన్షియన్స్ ఇన్ డిటర్మినింగ్ ది మ్యాటర్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ డెసిషన్ వచ్చి ఇన్ ఫేవర్ ఆఫ్ ద గర్ల్ లేడీ. ఇంటరిమ్ మెయింటెనెన్స్ అండర్ 151 ఆఫ్ ద కోడ్ సివిల్ ప్రొసీజర్ కెన్ బి గ్రాంటెడ్ టు ముస్లిం సూట్ ఫైల్ అండర్ డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్. అండ్ ఎందువల్ల జడ్జిమెంట్ ఇచ్చారు, మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ని రెస్పెక్ట్ చేసి ఇచ్చారు. ఎందుకంటే మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈస్ బైండింగ్ కంపేర్డ్ టు ద సింగిల్ జడ్జ్ జడ్జిమెంట్స్ ఆఫ్ అదర్ స్టేట్స్, ఇట్స్ ఓన్లీ పర్సువేసివ్ వాల్యూ ఉంటుంది మీకు తెలుసు. ముస్లిం మ్యారేజ్ యాక్టు దాన్ని చాలా బాగా అనలైజ్ చేసి సెక్షన్ 2.2 సెక్షన్ 2.4 తీసుకొచ్చాడు. అంటే అన్అసైలబుల్గా ఇస్లామిక్ స్కాలర్స్ది సపోర్ట్ ఆఫ్ మెయింటెనెన్స్, దో ఇది ఫస్ట్లో రాశాడు ఆయన. అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ కోర్ట్ క్యాన్ గ్రాంట్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ సెక్షన్ 26 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్. ఆ తర్వాత ఏమంటున్నారంటే న్యూ పాయింట్, గ్రాంట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రాంటింగ్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ. మగోడు చాలా డబ్బు గలడు, రిసోర్సెస్ ఉంటాయి, ఆవిడ ఆల్రెడీ కష్టపడుతుంది ఎకనామిక్గా, డే టు డే అఫైర్స్ మళ్ళీ కేసులలో ఫైట్ చేయగలరు. సో దట్ గివ్ దమ్ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కొత్త థాట్. అండ్ ఈ బ్రాట్ ఇట్ 39A. మనం అంతా విన్నప్పుడు బేసిక్ స్ట్రక్చర్ థియరీ అని వచ్చింది. బేసిక్ స్ట్రక్చర్ థియరీ అని వచ్చినప్పుడు అది సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సెక్షన్ ఆర్టికల్ 50 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకొని దట్ ది జడ్జ్ జ్యుడిషరీ అండ్ ఎగ్జిక్యూటివ్ షుడ్ ఆల్వేస్ బి ఇండిపెండెంట్ సపరేట్ ఆఫ్ ఈచ్ అదర్ పెట్టి దీన్ని తీసుకొచ్చారు అనమాట. అలాగా ఇది దీన్ని తీసుకొచ్చారు ఈయన. అండ్ మద్రాస్ సివిల్ కోర్ట్ యాక్ట్ ఆల్సో హెస్ బీన్ కపుల్డ్ విత్ దిస్. సో ఇది మిత్రులారా కాలేజ్ ప్రిన్సిపల్స్ అందరూ, నెక్స్ట్ నేను జడ్జిమెంట్ అనలైజ్ చేస్తాను. సో ఈ యొక్క వీటిలో మనం కోర్ట్ క్రాఫ్ట్ టెక్నిక్స్ గురించి ఎలా మనం వాదాడాలి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫ్రమ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద యాంగిల్ దాని వీటి విషయాల గురించి మనం చర్చిద్దాం నెక్స్ట్ ఇది ఉంది. మా ఛానల్ని చూడండి, చాలా బ్యూటిఫుల్ జడ్జిమెంట్స్ ఆఫ్ మద్రాస్ హైకోర్టు ఉన్నాయి, కానీ వాటిని బాట తెలుగు ఈ తమిళ్లో తర్జుమా చేయాలి, అదర్వైజ్ ఇది ఆర్ ఆల్ ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాలేజెస్ టు కైండ్లీ గో త్రూ ది జడ్జ్మెంట్స్ ఇన్ వేరియస్ లాంగ్వేజెస్ విచ్ ఎవర్ ఈస్ అప్లికబుల్ టు యువర్ లాన్స్ అండ్ దెన్ ప్రాపగేట్ దిస్ స్మాల్ ఎఫర్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ హు ఆర్ కంప్లీటింగ్ ద లా కోర్స్. థ్యాంక్ యూ.